హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామ్ ప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్, హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. సుధీర్తో గొడవ పడ్డ సుధీర్ తమ్ముడు, కన్నీళ్లు పెట్టుకున్న సుధీర్ తల్లి. బుల్లితెరపై ఎన్నో షోలు వచ్చినా కామెడీ షో జబర్దస్త్ ముందు అన్ని దిగదుడిపై అన్నట్లుగా ఈ షో జనరంజకంగా సాగుతోంది. ఇక ఈ షో ఎంతగా రాణిస్తుందో ఇందులోని నటీనటులు, యాంకర్లు, జడ్జిలు కూడా తమదైన శైలిలో మెప్పిస్తున్నారు. స్కిట్స్ ప్రదర్శిస్తూ కమెడియన్స్గా దూసుకుపోతున్న కంటెస్టెంట్స్కి వెండితెరపై కూడా ఛాన్సులు అందిపుచ్చుకుంటున్నారు. ఇక సుధీర్ బాగా దూసుకుపోతున్నాడు. అటు యాంకర్గా కూడా స్పెషల్ ముద్ర వేస్తున్నాడు. టీవీలో ఆడియన్స్ని అలరిస్తూనే విపరీతంగా ఫ్యాన్స్ను సంపాదించుకున్న సుధీర్ ఇంట్లో వాళ్ళని మాత్రం ఆనందపరచలేకపోతున్నాడు. అదేనండి, పెళ్లి విషయంలో ఇంట్లో ఎంత చెప్పినా పట్టించుకున్నట్లు వ్యవహరిస్తున్నాడు. యాంకర్ రష్మితో ఎఫ్ఐఆర్ నడుస్తోందని, ఇప్పటికే వారిద్దరికీ కూడా పెళ్ళైపోయిందని రూమర్స్ వస్తున్నాయి. ఇక వాళ్ళు చేసే షోస్, స్కిట్స్ కూడా అలానే ఉంటున్నాయి. ఇంత ప్రచారం జరిగిపోతున్నా మా మధ్య ఏమీ లేవు, జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ వివాదం ఇంటికి చేరింది. ఇప్పటికే తమ్ముడికి గ్రాండ్గా పెళ్లి చేసేశాడు సుధీర్. తమ్ముడు బాగానే సెటిల్ అయ్యాడు. సుధీర్ పెళ్లి గురించి ఇంట్లో వాళ్ళు ఒత్తిడి పెంచారు. అలాగే నా వంతు అయింది, ఇక నీ వంతు అంటూ పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ ఇంట్లో ఒత్తిడి తెస్తున్నారు. పెళ్లి చేసుకుని పేరెంట్స్కి ఆనందం కలిగించాలంటూ సుధీర్ బ్రదర్ నష్టపెట్టడంతో ఇద్దరి మధ్య తీవ్రంగా వాదోపవాదాలు జరిగాయి. తమ్ముడు వాదనతో తల్లి ఏకీభవించింది. నిజానికి సుధీర్కి మంచి సంబంధాలు వస్తున్నాయని, అయితే కెరీర్పై దృష్టి పెట్టడం వల్ల నిర్ణయం తీసుకోవడం లేదని మరో వాదన వినిపిస్తోంది.